अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। ఇంత వేగంగా పద్యాలు రాయాలంటే మామూలుగా ఇంట్లో కూర్చుంటే రావు, అమ్మవారే రాయించిందని నేను చాలాసార్లు మొహమాటం లేకుండా చెప్పాను. దానికి సాక్ష్యం మా లక్ష్మీదేవి. లోపల ఉన్నవాడు నా గుండెలో కూర్చునేది, అలా ఒత్తిడి తెచ్చేది వచ్చేసేవి పద్యాలు. అదృష్టవశాత్తు ఈ పద్యాలు కన్నటువంటి పోలిశెట్టి హరిప్రసాద్ గారు ప్రింట్ చేద్దామన్నారు. భారతీ తీర్థస్వామి వారు దాన్ని మెచ్చి ఆ కావ్యానికి ఒక అపూర్వమైనటువంటి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. మహానుభావులు ఎంతోమంది చదువుకున్నటువంటి గొప్ప కావ్యం అది, నాకు చాలా ఇష్టమైన కావ్యాలు అదొకటి, నన్ను నేను తరింపజేసుకోవడానికి రాసుకున్న కావ్యం అది అన్నమాట. సరే, ఎందుకు చెబుతున్నాను నేను ఇది అంటే, ఎప్పుడూ కూడా భగవంతుడు నాకు అంకితమియ్యి అంటాడు, ఆయనకు అంకితం ఇవ్వాలి. వాడెవడో డబ్బు ఇచ్చేస్తున్నాడు కదా అని వాడికి అంకితం ఇస్తే కొంపలు విరిగిపోతాయి. ఆ పాపాత్ముడి దగ్గర నిజంగా రూపాయి పుచ్చుకుని అంకితం ఇచ్చుంటే నా జీవితం తాత్కాలికమై భ్రష్టుండి అయ్యేవాడు అన్నమాట. ఇవి దృష్టిలో పెట్టుకుని డబ్బు కోసం నీచుండి పొగడకండి. వాడి మీద మోజు మనకేమిటి తీరడం దరిద్రుడి మీద? భగవంతుడికి ఇస్తే ఎంత లాభం అండి? భగవంతుడికి ఇచ్చినప్పుడు డబ్బు వెంటనే నీకు కనపడదు, కానీ తర్వాత వచ్చే సంపద నీకే తెలుస్తుంది. ఇహం పరం రెండూ ఇస్తాడండి పరమాత్ముడు. ముందు ఇహం ఇస్తాడు, ఆ తర్వాత పరం ఇస్తాడు. అంతేగాని హఠాత్తుగా పరలోకానికి ఏం పట్టుకుపోడైనా? ఇది తెలుసుకోవాలి. పోతన గారితో రాముడు అందుకే నాకు అంకితము చేయి భాగవతాన్ని రాసి అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు, రాముడు అదృశ్యమైపోయాడు. వెంటనే నోటి నుంచి ఏమని వచ్చింది? పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాథ పలుకగనేలా. నేను రాసేదేమో భాగవతమా? రాయించేవాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. నేను ఈ పుస్తకం రాస్తే ఆయనకు అంకితం ఇస్తే ఇక నాకు సంసార బంధాలు తొలగిపోతాయి, ఇక జన్మ ఉండదు. అటువంటిప్పుడు రాముడి కథ రాయక భాగవతం రాసి రాముడికి అంకితం ఇవ్వక పనికిమాలిన కథలు ఎందుకు రాస్తాను? అర్ధరాత్రి అమావాస్య 12 గంటలయ్యింది, కాకులు కావు అన్నాయి, గొడ్లగోబలు గూయి అన్నాయి, అప్పుడు తెరుచుకుంది తలుపు. ఇది కదా అర్ధరాత్రి 12 గంటలకి కావులు కాకు అంటే అసలు ఏమిటి పిచ్చి కథ? ఇంకక్కడి నుంచి నెక్స్ట్ వీక్ ఏమొస్తుందో అని సస్పెన్స్తో గుండెలు కొట్టుకుంటూ వీడు ఉనికిపోతూ ఆ పుస్తకాలను 1000 రూపాయలు పెట్టుకుంటాడు. భాగవతం ఏమో గీతా ప్రెస్ వాళ్ళు 200 ఇస్తే కొండవు దిక్కుమాలాడు, వాడికి 1000 రూపాయలు తగలేస్తాడు. అదేం కథలండి అది? ఆ కథల్లో ఏముందని ఇందులో ఏమీ లేదు. అది కొండ వల్ల వేస్ట్ టైం అనమాట. అర్ధరాత్రి 12 గంటలు అమావాస్య ఏముండదు, పిశాచాలు దెయ్యాలు తప్ప. అందుకే భాగవతంలో చెప్పాడు ఆయన, ఏమని ప్రారంభంలోనే చెప్పాడు నారదుడు వ్యాసునితోటి, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజహంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీహరినామస్తుతిలేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మలిన వత్కాకోల గర్తాకృతిన్. హరినామస్మరణం ఉన్న కావ్యం
కైలాస పర్వతంలోని మానస సరోవరం వంటిది. అదిగో ఆ కైలాస పర్వతంలో ఉన్న మానస సరోవరంలో బంగారపు రంగులో తామర పువ్వులు ఉంటాయి, నీరు స్వచ్ఛంగా ఉంటుంది, ఆ నీటిలో కాలుష్యం ఉండదు, ఎందుకంటే అందులో ప్లాస్టిక్ వేయం కనుక మనం వేయడానికి కుదరదు కనుక. స్వచ్ఛమైన నీటితో బంగారు తామర పువ్వులతో హంసలతో కూడిన మానస సరోవరం ఎటువంటిదో హరిస్మరణ ఉన్న కావ్యం అటువంటిది. అంటే భగవంతుడి గురించి రాసిన పుస్తకాలన్నీ నిర్మలమైన జలముతో బంగారు తామరలతో హంసలతో కూడిన మానస సరోవరము వంటివి. హరినామస్మరణ లేకుండా ఇందాక చెప్పినట్టుగా నేను అర్ధరాత్రి 12 గంటలు కాకులు కావు కొట్ల గోపులు భూమి అనే కథలు ఉంటాయి కదా ఆ కథలో, లేకపోతే ఇంకేముంది దిక్కుమాలిన సినిమాలు, ఏం చూసినా సరే కుర్రాడు బైక్ మీద వెళ్ళడం 100 మందిని కొట్టేస్తాడు వీడి మొహానికి, బైక్ మీద కింద పడితే ఫ్రాక్చర్ చస్తాడు, 100 మందిని కొడతాడు వీడి బంద, అటువంటి సినిమాలు ఉన్నాయే ఈ సినిమా కథలు. ఈ సినిమా కథల్లో ఎన్నైనా మలుపులు ఉండొచ్చు, సస్పెన్స్లు ఉండొచ్చు, థ్రిల్లర్ అయ్యి ఉండొచ్చు, కాక ఈ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయు శ్రీకరమై ఉండదు, అది శుభకరం కాదు. ఈ పనికిమాలిన కథలు ఉన్నాయే అందులో హరి లేడు గనక ఆ కథల వల్ల ఏ ఉపయోగం లేదు, అవి ఎటువంటివి అయోగ్య పనికిమాలినవి, వాటిలో ఏ అర్హత లేదు. దుర్మలినవత్ మురికితో కూడిన కాకోలగర్తాకృతిన్ నీటి కాకులు తిరిగే మురికి నీటి గుంట, ఒక్కో చోట గుంట ఏర్పడుతుంది, ఆ గుంటల్లో వర్షాకాలంలో నీళ్లు వస్తాయి, ఈ నీళ్లు కొంతకాలం నిలవన్నాక పచ్చగా మారిపోతాయి, పైన తెట్టు తేలుతుంది, ఆ మురికి నీరు ఒకటే దుర్వాసన అన్నమాట. ఆ నీటిలోకి ఎవరు చేరతారు, బొంత కాకులు నీటి కాకులు చేరతాయి, అది మురికి నీరు కనుక స్నానం చేయం, నీరు మురికి చేరేవి నీటి కాకులు, అది ఎందుకు పనికిరాదు. అదిగో అటువంటి మురికి నీటి సరస్సులు హరినామస్మరణ లేని కావ్యాలు. హరినామస్మరణ ఉంటే మానస సరస్సు, హరినామస్మరణ లేకపోతే మురికి నీటి సరస్సు. ఏమిటి వాటి వల్ల లాభం? అందువల్ల నేను హరిస్మరణము కలిగిన, హరి యొక్క గుణములు కలిగిన, అవతారములతో కూడిన హరిభక్తుల యొక్క చరిత్రని శ్రీమద్భాగవతాన్ని కావ్యంగా రాస్తాను, రాసిన జీవితమే చరితార్థం చేసుకుంటాను, రాముడికి అంకితం ఇస్తాను అన్నాడు ఆయన. ఎంతో వినయంగా చెప్పుకున్నాడు ఆయన, ఇది నా అదృష్టం అన్నాడు ఆయన. ఎంతో పూర్వం చాలామంది కవులు వచ్చారు కానీ వారెవరూ ఈ భాగవతం రాయలేదు, వేరే వేరే కావ్యాలు రాశారు, నా కోసం భాగవతం విడిచిపెట్టేశారు. వనరన్ నన్నయ్య తిక్కనాది కవులు ఈయుర్విన్ పురాణావళుల్ తెలుగు జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో తెనుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనిన్ తెనింగించి నా జననంబు సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగల్. పూర్వం నాకంటే ముందు వాళ్ళైన నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఇటువంటి మహాకవులు ఎంతోమంది తెలుగులో కావ్యాలు అనువాదం చేసి ప్రజలకు అందించారు, భారతం వంటి మహాద్భుతమైన గ్రంథాలు లోకానికి అందించారు. ఇలా తెలుగులోకి రాస్తున్న వీరెవరూ కూడా భాగవతంలో వేలు పెట్టలేదు, భాగవతం జోలికి రాలేదు, దీనిని తెలుగులోకి అనువాదం చేయలేదు, ఇది నా అదృష్టం. భగవంతుడు నా కోసం ఈ గ్రంథం అట్టే పెట్టాడు, ఇప్పుడు దీనిని నేను తెలుగులో రాస్తాను, రాసి ఇక పునర్జన్మ లేకుండా చేసుకుంటాను. అంటే భాగవతం రాశాక వాడికి జన్మ ఉంటుందా? శాశ్వత కైవల్యం వస్తుందండి. కైవల్యానికి శ్రీ కైవల్యానికి తేడా ఉందని చాలాసార్లు చెప్పి వెళ్ళిన వాడు కూడా తిరిగి వస్తాడు. దానికి ఉదాహరణ జయ విజయులు. జయ విజయులు విష్ణువుకి ద్వారపాలకులు అయినా సనకర సనందనాదుల శాపం వల్ల హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా రావణ కుంభకర్ణులుగా శిశుపాల దంతోక్తులుగా తిరిగి రావాల్సి వచ్చింది. అంటే కైవల్యం పొందారు వాళ్ళు, ముక్తి పొందారు వాళ్ళు, సారూప్యము అనే ముక్తి పొందారు, అచ్చం విష్ణువులో ఉంటారు వాళ్ళు. స్వరూపస్య భావ సారూప్యం, అనగా సారూప్యము అంటే అర్థం ఏమిటి, విష్ణువు దగ్గరికి వెడితే విష్ణువు యొక్క రూపం మనకు వస్తే దాన్ని సారూప్యం అంటారు. శివలోకానికి వెడితే శివుడిలో ఉంటారు కొంతమంది, వాళ్ళని చూస్తే శివుడేమో అనే అనుమానం కలుగుతుంది, అలా శివ సారూప్యం పొందారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి సారూప్యం కొందరు పొందుతారు, ఇది సారూప్యముక్తి. సాలోక్యం భగవంతుడికి ఎదురుగుండా కూర్చుని ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నట్టే అలా చూడడం అన్నమాట, ఎప్పుడు వాళ్ళ ఇష్టదేవతను చూచే ముక్తి సాలోక్యం.
సామీప్యం అంటే బాగా దగ్గరగా రావడం. ఇప్పుడు ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చినా కొంతమంది భక్తులు నా ఇంట్లోకి రాగలుగుతారు, నాతో యాత్రలకు రాగలుగుతారు, నాకు ఇష్టలు అవుతారు, వీళ్ళు సమీపంగా రాగలుగుతారు. అందరు భక్తుల్ని రానిస్తావా దగ్గరికి రానివ్వంగా? వీరందరూ నాకు ఇష్టులైనా నేను టిఫిన్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఏకాంత భక్తులు కొంతమంది రాగలుగుతారు, అందరినీ లోపలికి ఎలా రానిస్తాం? రానివ్వం. అది సామీప్యం, దగ్గరగా ఉండడం, భగవంతుడికి దగ్గరగా ఉంటారు కొందరు. ఇక సాయుధ్యం, ఆయనలో కలిసిపోతారు. ఎలా అయితే నదులన్నీ సముద్రంలో కలిసిపోయాక సముద్రం అయిపోతాయో, ఈ ఆత్మలు పరమాత్మలో కలిసిపోతే ఇక పరమాత్మే తప్ప జీవాత్మ ఉండదు. ఇది ఒక అద్భుతమైనటువంటి స్థితి అన్నమాట. వీటిల్లో సారూప్యముక్తి పొందినటువంటి జయవిజయులు కూడా శాపవశాత్తు భూలోకానికి వచ్చారు. కాబట్టి కైవల్యం పొందిన వాళ్ళు కూడా వెనక్కి రావచ్చు, శ్రీ కైవల్యం పొందితే తిరిగి రారు. అందుకని పునర్జన్మంబు లేకుండగానని శ్రీ కైవల్య పదంబు చేరుటకునే అన్నాడు ఆయన. ఆ శ్రీ అనే పదం ద్వారా తిరిగి వెనక్కి తిరిగి రావలసిన అవసరము లేదు. మనం ఆ ముక్తి పొందాలి, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే ఉపయోగం ఉంది. ఒకవేళ వస్తే స్వేచ్ఛగా రావాలి, గరుత్మంతుడిలా రావాలి. గరుత్మంతుడు వచ్చి వెళ్ళిపోతాడు, రాముడు వచ్చి వెళ్ళిపోతాడు, కానీ హిరణ్యాక్షరణ్యకశిపులకి స్వేచ్ఛ లేదు. శాపం వల్ల వాళ్ళు తమను తాము మరిచిపోయారు. శాపం వల్ల పుట్టకుండా కావాలంటే దిగొచ్చి మళ్ళీ వెళ్ళిపోతే అది శ్రీ కైవల్యము. అలాంటి పదవి భాగవతం వల్ల వస్తుంది. ఈ దృష్టిలో పెట్టుకోండి. నేను ఎప్పుడు భాగవతం పారాయణ చేయమన్నా చెయ్యనండి, ఎప్పుడు చదవమన్నా చదవండి, పార్థసారథి గారు మా కను వచ్చింది పుట్టినరోజు వచ్చింది అనకండి. ఎప్పుడు కుటుంబాలు ఉంటూనే ఉంటాయి, దిక్కుమాల కుటుంబాలకి ఏముంది, అది ఉండాలి. అవి ఉండద్దని నేను అన్నా, కానీ అవి మనకి మోక్షం ఇవ్వవు. మనకి పారాయణ ఒకటే మిగులుతుంది, భాగవతం ఒకటే మనల్ని బాగు చేస్తుంది. అందుకని ఎప్పుడూ చెబుతూనే ఉంటాను, ఎప్పుడూ పారాయణ చేస్తూనే ఉంటాం. భాగవతం మీద మాత్రం విరక్తి ఉండకూడదు, విరక్తి వచ్చిందంటే వాడికి పోయే కాలం వచ్చినట్టే అన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పునర్జన్మ లేకుండా చేసుకోవాలి, భాగవతం రాయాలి, ఇది నా అదృష్టం, నా కోసం పెద్దలు విడిచిపెట్టారు అనుకున్నాడు ఆయన. అందుకని శ్రీ కైవల్య పదం పొందడానికి భాగవతం రాశాడు తప్ప కేవల శ్రీ కోసం ఆయన చేయలేదు. భగవంతుడికి శ్రీ అని ఒక పదం పక్కన చేరుస్తాం, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు. కారణం ఏంటో తెలుసా? శ్రీ సేవాయాం, శ్రీంగ్ అని ఒక ధాతు ఉన్నది, దానికి సేవించుట అనర్థం. శ్రీ అంటే ఏమిటర్థం? సేవించేవారిని సేవించున్నది. మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మని భక్తితో పూజిస్తే, సేవ చేస్తే అప్పుడు అమ్మ మనల్ని సేవిస్తుంది. ఎలా సేవిస్తుంది? ఒక్కొక్కడికి వాహన రూపంలో సేవ చేస్తుంది, ఒక్కొక్కడికి ఇంట్లో పనివాళ్ళ రూపంలో సేవ చేస్తుంది, ఒక్కొక్క భర్తకి భార్య రూపంలో, భార్యకి భర్త రూపంలో సేవ చేస్తుంది. ఒక్కొక్క భార్య అంత అదృష్టవంతురాలండి, భర్త గారు తెల్లవారుజామున లేచి భార్య మంచం మీద పడుకున్నప్పటికీ తానే ముఖం కడుక్కొని కాఫీ పెట్టి ఆవిడ కోసం ఫ్లాస్కులు ఏరుసుకు లేకుండా పెట్టి తాను తాగి వంట చేసి స్కూల్కి వెళ్ళిపోతాడు సైకిల్ వేసుకుని. అక్కడి నుంచి ఆయన వచ్చేలోపు ఇవి లేచి స్నానం చేసి చక్క కాఫీ తాగేసి ఆయన వండి పెట్టిన టిఫిన్లోకి తిని ఆయన కుక్కర్ పెట్టేసి వెళ్ళిపోయాక వండేసిన అన్నం అన్నీ పెట్టుకుని మహా అయితే ఏ సాంబార్లోనూ కాస్త పోపు మాత్రం పెట్టుకుంటుంది. ఆయన వచ్చేసరికి మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ సాయంత్రం ఆయన ఎప్పుడు వస్తారా అని వీధిలో కూర్చుంటుంది, టీవీలు చూసుకుంటుంది, వాట్సాప్లు చూసుకుంటుంది. ఈయన స్కూల్ నుంచి వచ్చేస్తాడు, మళ్ళీ రాగానే భోజనం అయిందా అని అప్పుడు టీ పెట్టిస్తాడు. టీ కూడా ఆయనే పెట్టించాక ఆ ఒక్క టీ తాగి అప్పుడు ఆయనతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే రాత్రికి మళ్ళీ ఈయనే వంకాయలు కోసుకొచ్చినవి అక్కడవి ఇక్కడవి అన్నీ తీసుకొచ్చి వంట చేసి పెడుతూ ఉంటే ఆవిడ హాయిగా తింటూ ఉంటుంది. ఇది అన్నమాట శ్రీ అంటే. భర్త రూపంలో భార్యకి సేవకుడు దొరికాడు, లేదా ఒక్కొక్కడ అదృష్టం బాగుంటే భార్యామణి వచ్చి భర్త గారు ఏం చేసినా కాళ్ళు ఒత్తుతూ మహానుభవ నువ్వే నా రాముడివి, నువ్వే నా దేవుడివి అంటూ సేవ చేస్తుంది. ఏం జన్మలో ఏ పుణ్యం చేస్తారో నండి కొంతమంది అలాగా. అలా సేవకుల్ని పొందుతారన్నమాట. ఇంకా కొంతమంది కళ్ళల్లో కొడుకులు తల్లిదండ్రులకు ఎంత సేవ చేస్తారో, ఓరి దేవుడో కాళ్ళు నొక్కుతారు, అవి చేస్తారు ఇవి చేస్తారు. కొంతమంది తండ్రులే కొడుకులకి సేవ చేస్తారు, మా బాబా బాబు చదువుకోరా, నీ కాళ్ళు నొక్కుతానరా బాబు, నీ కాల్వక్త మంచం అంటాడనమాట. ఆ దెబ్బతో ఈ కొడుకు చదువుకుంటూ ఉంటాడు, అది వాడి యోగం. ఇవన్నీ స్త్రీలే. ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి ఈ సేవించిన వాడిని సేవిస్తుందిట, అందుకని అమ్మవారికి శ్రీ అని కూడా ఒక పేరు. అలాంటి కైవల్యం ఇచ్చే శ్రీకృష్ణుడి చరిత్ర రాశాడు ఆయన. నిజంగా అన్న మాట నిలబెట్టుకున్నాడు. రాముడికేమో సంబోధన చేసేవాడు. ఎప్పుడు 12 స్కంధాల్లో మొదటి స్కంధంలో మొదటి పద్యం రాముడికి సంబోధనతో ఇచ్చేవాడు అనమాట. అంటే రాముడికి అంకితం ఇస్తున్నాడు, రామా విను అనేవాడు అనమాట. ఎన్ని అద్భుతమైన పద్యాలు రాశాడు ఆయన. శ్రీమన్నామ పయోద శ్యామ ధరాభృల్లలామ జగదభిరామ రామాజనకామ మహోద్దామ గుణస్తోమధామ దశరథరామ శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన
విలస కాకొత్సవంశమండన రాకేందు యశో విశాల రామ నృపాల. ఇలా ప్రారంభ పద్యాలు రాముడికి ఇచ్చేవాడు. మళ్ళీ చివరి ఎండింగ్ కూడా అనమాట, చివరిలో కూడా మాలిని అనే పద్యంతో ఆయనకి సంబోధన చేసేవాడు అనమాట. మధ్యలో మాత్రం ఏం చేశాడు, షష్ఠ్యంతాల్లో కృష్ణుడిని తలుచుకునేవాడు. అంటే రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడు అనేవాడు అనమాట. అద్భుతంగా రాశాడు మహానుభావుడు. మన పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల అంతటి మహానుభావుడు రాసిన భాగవతాన్ని మనం చదవగలుగుతాం. మనం తెలుగు వాళ్ళే పుట్టాం, ఎందుకు ఆనందించండి. ఇప్పుడు తెలుగు తీసి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఈ పోతరగారి భాగవతం కూడా మనకు అందకుండా చేసేస్తున్నారు. అంటే మనం ఎలా నాశనం అయిపోవాలో అలా అవన్నీ నేర్పుతున్నారు. ఏ భాషలో నేర్చుకో, అవన్నీ మనకి సంపదలు. ఇంగ్లీష్లో ఎసెట్ అంటారు, అదో సంపద. కానీ ఆ సంపద ముఖ్యం కాదు, అసలు పుట్టుకతో వచ్చిన సంపద పోతే ఎలాగా, నీ భాష వచ్చిపోతే ఎలాగా. మాతృభాషలో అమ్మ అని పిలవకుండా దిక్కుమాలిన భాషలో మమ్మీ అంటే వచ్చే ఉపయోగం లేదు. అది దిక్కుమాలిన పిరమిడ్లు, అవి సమాధులు, అవి పిలిస్తే వాటిని తలుచుకోవడం వల్ల ఏ లాభము లేదు. కావు అంటుంది కాకి కూడా, అవునా? మనం కావు అనకుండా మ్యావు అంటున్నాం వాటి భాషల్లోకి వెళ్ళి. మానవుడు ఎంత మూర్ఖుడు లేడేమో అనిపిస్తూ ఒక్కోసారి అనమాట. ఈ మానవుడికి డబ్బు తప్పింకేవద్దు. పూర్వం గుండెకాయ మన గుండె లబ్ డబ్ లబ్ డబ్బు అని కొట్టుకునేది, ఇప్పుడు లబ్బు పోయి డబ్బు 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 అని కొట్టుకుని ఈ జబ్బు వెంటబడి చివరికి గబ్బు కొట్టుకుపోయి చచ్చిపోతున్నాడు ఈ దుర్మార్గుడు. ఇటువంటి వాడిని రక్షించడం కోసమే ఈ పోతరగారు లాంటి వాళ్ళ భాగవతాలు మళ్ళీ వెలికి తీసి లోకానికి అందిస్తున్నాం అన్నమాట. ఆ భగవంతుడిని, పోతనగారు కూడా భగవంతుడి కిందే భావించి మనం ఆయనకి నమస్కారం చేసుకుందాం. ఆయన ఎటువంటి విజయం పొందాడో మీకు తెలుసు. ఆయన జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నాడు, కానీ చివరికి నెగ్గాడు. ఆయన్ని కూడా కొంతమంది బెదిరించారు. నీ కావ్యం మాకు అంకితం అయిపోతే ఊళ్ళో ఉండవు, పోతావన్నారు. ఆయన ఏం పట్టించుకోలేదు. అందుకే ఆ కావ్యాలు నిలబడ్డాయండి. ఆయనే డబ్బుకు లొంగితే ఆ కావ్యం నిలబడేదా? అసలు నిజంగా భాగవతంలో కొన్ని కొన్ని ఘట్టాలు చదువుతుంటే కృష్ణుడు మన కళ్ళ ముందు కనబడ్డా. ఆవులకి మహాలక్ష్మి, మందాకిని భగీరథరాజ తనయ, సరస్వతి, భారతీదేవి, మహాలక్ష్మి, శుభాంగి, ధరిత్రీదేవి, ఇలాంటి పేర్లు పెట్టాడు కృష్ణుడు. కుక్కలకు కూడా మంచి పేర్లు పెట్టకుండా మనం అనేసేపు టామీ, డామీ, జూలీ అని చచ్చిపోయేటప్పుడు జూలీ జూలీ అని వచ్చే జన్మలో జూలీగా పుట్టేటవాడు. కుక్కలకు మంచి పేర్లు పెట్టండి. చక్కగా కుక్కలకు కూడా పూర్వం రామ్ అనే పేరు పెట్టేవారు, ఎందుకంటే ఈ వంకతోనే రాముడు తలుచుకుంటామని. ప్రతి జీవిలో దేవుడు చూస్తాం కదా మనం, అందుకని ఆవులకి గేదెలకి కూడా భగవన్నామం పెట్టాలి. పెడితే చచ్చేటప్పుడు ఆ భగవన్నామం తలుచుకుంటాం. అంతేగాని టామీ అన్నాడా వచ్చే జన్మలో టామీగా పుడతాడనమాట. అది తెలియదు మనకి. మన ఇంట్లో కుక్కలకు వచ్చి కాళ్ళు నవ్వుతాయి, అవి ఏమిటని ఉంటారు. పూర్వజన్మలో మనం వంశిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు చచ్చేటప్పుడు కుక్కను తలుచుకుని చచ్చిపోయి అందుకని కుక్క ఇంట్లో పుట్టి ఆ ఎంగిలి వెతుకులు తింటూ అంటూ ఉంటారు. అందువల్ల ఇది తెలుసుకుని మనం భగవన్నామం పెట్టాలి. కృష్ణుడు ఈ ఆవులకి ఆ పేర్లు పెట్టాడు. ఆవులు బృందావనంలో మేస్తూ చాలా దూరం వెళ్ళిపోయాయి, కేకారణ్యాల్లో ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇంతలో కృష్ణుడి పక్కనున్న పిల్లలు, కృష్ణ మన ఆవులు దూరంగా వెళ్ళిపోతున్నాయి, అక్కడ ఏ ప్రమాదం పొందుతాయో, వాటిని వెతికి తీసుకొద్దామా అంటే కృష్ణుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ కూర్చుని పిలిస్తే వస్తాయి చూడండి అన్నట్ట. ఆయన ఏం చేశాడు, రా గౌతమీ గంగరా మనోహారిణి రమ్ము భగీరథ రాజతనయ, రా శ్రీ మహాలక్ష్మి, రా భారతీదేవి, రమ్ము మందాకిని, రా శుభాంగి, రా మేఘమాలిక, రా సర్వమంగళ, రమ్ము భగీరథ రాజతనయ, అనుచు మరియుగలుగు నాఖ్యలు గలగోవులడవిలోన దూరమందుమేయ, ఘనగభీర భాష కడునొప్పచీరు ఆ భీర జనులు పొగడ పెంపునెగడ. ఎక్కడో అడవిలో దూరంగా వెళ్ళిపోయిన ఆవుల్ని శ్రీ మహాలక్ష్మి, భారతీదేవి, మందాకిని, శుభాంగి, ధరిత్రి, గంగా ఇలా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే ఏ ఆవుని ఏ పేరుతో ఆయన పిలిస్తే ఆవు పరుగు పరుగును అక్కడికి వచ్చి అంబా అంబా అంటూ కృష్ణుడి చుట్టూ గిరికీలు కొట్టి ఆయనని నాకి ఆయన చుట్టూ తిరిగి డ్యాన్స్ చేసేవి, తోకతో ఆయన్ని నిమిరేవి. ఆవులు ఎంత పుణ్యం చేసుకున్నాయో అనిపిస్తుంది అనమాట. ఆయన దగ్గర పెరిగాయి, ఆయన పేర్లు పెట్టాడు వాటికి. ఆహా, ఇది భాగవతం అంటే. ఇటువంటి ఘట్టాలు చదువుతుంటే కృష్ణుడు కనపడకుండా ఉంటాడా? ఆవులు కనపడకుండా ఉంటాయా? ఆ పేర్లు మనకు మర్చిపోతామా? ఆ దేవతలు కనపడకుండా ఉంటారా?
అదనమాట. కావ్యం రాసే తీరంటే ఓ ఇంట్లో కూర్చుని ఓ రాసావంటే నువ్వు కూలిపోతావురా కొడక, నీ వంశనాశనం అయిపోతున్నావు కొడుక, ఇదే పద్యం అంటే. ఒరే నీ తొడలు విరి కింద పడిపోతావురా శిష్య, ఇదే కవిత్వం అంటే. ఇది అసలు కవిత్వం అంటారు, దాన్ని కపిత్వం అంటారు. అది చపలత్వం వల్ల, చంచలత్వం వల్ల, పాపాత్మల సొమ్ము వల్ల వచ్చిన పాపిష్ట ఆలోచన అనమాట. చిచ్చి చిచ్చి అవికవిత్వం ఎందుకంటే మనకి దరిద్రం అది. బాబా రామరామ జ్ఞానంతో రాయాలన్నమాట. అత్యంత ప్రాచీన కాలంలో ఒక ఇది మహారాష్ట్రలో పాండురంగాలయానికి దగ్గర, పండరీపురానికి దగ్గరలో ఒక పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు, చాలా గొప్ప వర్తకుడు. వాడికి పండరీపురం ఒక 40 మైళ్ళు, ఆ రోజుల్లో పెద్ద 40 మైళ్ళు అంటే దూరమైనా పెద్ద మరీ దూరమేం కాదు. 40 మైళ్ళ దూరంలో పండరీపురానికి దగ్గరలో మహారాష్ట్రలో జ్ఞానోబా అనే గ్రామంలో ఉండేవాడు. వాడు కోట్లు సంపాదించాడు, ఆయన తెగ సంపాదించాడు. ఆయన జీవితంలో ఎప్పుడు ఎంగిలి చేత్తో కాకికలా విసరలేదట. అంటే ఏమిటి, అన్నం తిన్నాక సాధారణంగా ఏం చేస్తారంటే ఎంగిలి చేతికి మెతుకులు ఉంటాయి కదా, చేతికి చెయ్యి కడుక్కునే ముందు ఈ మెతుకులు అలా అనేవారట. ఈ ఎంగిలి మెతుకులు దూరంగా పడితే కాకులు వచ్చేవి తినేవి, అందుకని ఎంగిలి చేత్తో కాకికి విదులుచుట అని పేరు. అది కూడా కొంత పుణ్యమే. కానీ దుర్మార్గుడు చెయ్యి అంతా నాకేసేవాడు, వేరే కడుక్కోక్కర్లేదు, ఒక్క మెతుకు కూడా కాకికి వెళ్ళకూడదు అనుకునేవాడు. ఇలాంటి ఏకాకి బతుకులు, చికాకు బతుకులు చాలా ఉంటాయి కొంతమందికి. పరమదరిద్రం అండి కొంతమందికి. కొత్త చీర ఇస్తామా పంచిస్తామా కట్టుకోరు, ఆ కొత్త పంచి లోపల దాచుకొని మళ్ళీ మాసిపోయిన, కుళ్ళిపోయిన, చిరిగిపోయిన పంచే కట్టుకొచ్చేవాడు ఒక ఆయన. నా చేత్తో 50 పంచులు ఇచ్చాను, అయినా 50 పంచులు ఏం చేశాడో తెలియదు, ఎప్పుడు మళ్ళీ ఈ మొతగొడ్డే కుళ్ళు గొడ్డే, వాడి కర్మ అది. కొంతమంది ఇంట్లో అన్ని పిండి వంటలు ఉంటాయి, మంచి కూరగాయలు ఉంటాయి, కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ఏ రోజు కారు మళ్ళీ గొడ్డుకారం పులి మజ్జిగ పొల్లని మజ్జిగ పెట్టి తీసి అది అన్నం మెతుకుల్లో కలుపుకుని గొడ్డుకారం కలుపుకుని తినేస్తారు, కూరగాయ వండుకు తినరు. హాయిగా రోజు ఆనపకాయ కూర, అదే దెబ్బకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, గోంగూర, ఆ పచ్చడి, ఈ పచ్చడి, నెయ్యి వేసుకుని హాయిగా తినడం, బతుకు కూడా బతికిన అని నేనల్లా పెద్దలు అన్నారు. శుభ్రంగా తినరు అనమాట, అన్ని దాపరికమే. పిండి వంటలు దాస్తారు, చివరికి కుళ్ళిపోతాయి. అరటిపళ్ళు దాస్తారు, కుళ్ళిపోతాయి. బట్టలు పాడైపోతాయి, అయినా కట్టుకోరు, నగలు ధరించరు. అదో దరిద్ర బతుకు. ఈ వర్తకుడు అటువంటి వాడు, కోట్లు సంపాదించాడు.